హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. పశ్చిమ గోదావరి జిల్లా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ పోలీసులు ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు జోహార్లు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కోసం అక్టోబర్ 21వ తేదీన పోలీసుల సంస్కరణ దినం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఆకుల రఘు, రూరల్ సిఐ రవికుమార్, పట్టణ ఎస్ఐలు జీజే ప్రసాద్, భువనగిరి రాజు, ఆటో యూనియన్ సభ్యులు, మహిళా పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అంటే ఒక ప్రతి కార్యక్రమానికి ఒక డే పెట్టుకుంటాం. ఆ డే ఎందుకు వచ్చింది అన్నది రఘుసిఐ గారు చెప్పారు కదా ఇప్పుడు. ఎలా అంటే 1959లో మన దేశ భద్రత విషయంలో చైనీస్ నైట్ టైమ్ ఒకసారి అటాక్ చేసి మన ఇండియాలోకి చొరబడే సమయంలో రాత్రంతా పోరాడి లడక్ ప్రాంతంలో ఇండియాలోకి చొరబడకుండా సుమారు 10 మంది అధికారితో పాటు జవాన్లందరూ కూడా మృతి చెంది మన దేశాన్ని కాపాడారు వాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ఇలా చనిపోయిన పోలీసు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలకి చనిపోయిన తర్వాత ఆ డే మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించడం గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి కొంత కార్పస్ ఫండ్, చనిపోయిన కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా అనాథలు అవ్వకుండా ఉండటం గురించి ఒక కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో డే పెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మన పశ్చిమ గోదావరి జిల్లా రాహుల్ శర్మ గారు, అలాగే మన సబ్ డివిజన్ డిఎస్పి బి శ్రీనివాస్ సార్ కూడా ఆధ్వర్యంలో ఈ 10 రోజులు వారోత్సవాల కింద అనుకున్నాం. అయితే 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 10 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 10 రోజుల కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాలుగా మన కోవిడ్లో ఎవరైతే పోలీసు అండ్ మహిళా పోలీసు అందరూ అదర్ సర్వీసెస్ ఎవరైతే వాళ్ళ యొక్క డ్యూటీస్లో సాక్రిఫైస్ చేశారో, కోవిడ్ డ్యూటీస్లో ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నాడో, అలాగే డ్యూటీ సర్వ్ చేస్తున్నాడు, దాని గురించి ఎలక్యూషన్ అండ్ డిబేట్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ అండ్ ఎస్ఆర్ రేటింగ్ కాంపిటీషన్ స్కూల్ లెవెల్లో జరుగుతాయి.